వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మనతో పాటుగా ఉన్నారు శివాజీ. శివాజీ గారు, దాడి జరిగిన తర్వాత హైదరాబాద్ కి వచ్చినటువంటి జగన్ స్పెషల్ సిట్ ఏపీ సిట్ కి సంబంధించి వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళకి తను వివరాలు ఇవ్వను అని చెప్పి ఏపీ పోలీసుల దగ్గర నుంచి వెళ్లిపోయారు. అట్ ద సేమ్ టైం ఈ రోజు హైకోర్టుకు వెళ్లి విచారణ జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు మెట్లెక్కినటువంటి జగన్, ఈ మొత్తం ఓవరాల్ గా ఈ దృశ్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు? తప్పలేదండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నాకు జగన్ గారి మీద కానివ్వండి, లేదంటే పవన్ గారి మీద కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయాలు లేవండి. చెడ్డ అభిప్రాయాలు లేవు, మంచి అభిప్రాయాలు లేవు. అలాగని చెప్పి అభిమానాలు దురభిమానాలు ఇవి కూడా నాకు లేవండి. నేను అనేది ప్రజలతో ఉండటం లేదు. మీరు ఎవరు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మీరు వెళ్ళటం లేదు. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఈ విచారణ వీటి అంశాల్లో ఆయనకి ఆ హక్కు ఉందండి, ఎవరికైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. అంతేకాని నన్ను టార్గెట్ గా చేసి శివాజీని ఏదో చెయ్యాలి, శివాజీని ఏం చేసినా కానీ ఏదో ఒకటి బయటకు రా, ఏదో బయటకు చేసి సంబంధాలు అంటగట్టాలని ట్రై చేస్తే మాత్రం అది ఫెయిల్ అవుతారు. నేను మళ్ళీ చెప్తాను, మీరు విచారణ చేసుకోండి, హైకోర్టుకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. నేను నా హక్కులను ఉపయోగించుకొని నేను సమాజానికి చెప్పాల్సింది చెప్పా, తప్పితే ఇంకా వేరే ఏం లేదు. ఇంకా ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు అవన్నీ అంటే వారి వ్యక్తిగత అభిప్రాయాలు, వారి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఎస్, ఇప్పుడు ఏపీకి సంబంధించి కేంద్రం వర్సెస్ ఏపీగా అక్కడ సిచ్యువేషన్ అనేది అయితే ప్రస్తుతం కనిపించబోతుంది. 2019కి సంబంధించి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 2019 నేను ఇప్పుడు కాదండి, చాలా సందర్భాల్లో ఒక సంవత్సరం క్రితమే చెప్పాను. బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా, బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా మోడీని గారిని అనౌన్స్ చేస్తే వాళ్ళకు వచ్చే సీట్లు 80 నుంచి 130 అని చెప్పానండి. అక్కడ అయిపోయిందండి, అక్కడ సినిమా అయిపోయింది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉంది దేశంలో. జిఎస్టీ కావచ్చు, గ్యాస్ పెరుగుదల కావచ్చు, ఆయిల్ కావచ్చు, లేదంటే నోట్ల బందీ కావచ్చు, ప్రతి ఒక్క అంశంలోనూ మేము రోడ్లు వేసాం, కరెంట్ ఇచ్చాం, బోవేవుడు పెడతాడు. అవి లేనప్పుడు కూడా ఈ దేశం ఉంది. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసింది కానీ ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఆ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీదే మేజర్ భాగం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో డ్యాములు నిర్మించింది, సైన్స్ కు సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్ చూపించింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసింది, స్పేస్ వెళ్ళటానికి కూడా ఇస్రో లాంటి సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, విశ్వవిద్యాలయాలు నిర్మించింది, దేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి బ్యాంకులు జాతీకరణ చేసింది, దేశానికి కావలసినటువంటి మనిషికి కావలసినటువంటి ముఖ్యమైన అవయవాలు ఎలా ఉండాలి అవన్నీ సెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు లేదా మేము బట్టలు మారుస్తున్నారు తప్పితే వీళ్ళు అంతకుమించి ఆ శరీరంలో కొత్తగా తీసుకొచ్చిన మార్పులు ఏం లేవండి. భారతదేశంలో లివ్ లెట్ లివ్ అనేటటువంటి ఒక ప్రభుత్వాన్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ అనండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో కానీ రాష్ట్రాన్ని విడగొట్టిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి అన్యాయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాబట్టి వాళ్ళ ఫలితం అనిపించారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు రియలైజ్ అయ్యి ప్రత్యేక హోదా ఫస్ట్ సంతకం అని చెప్తున్నారు. సో ప్రజలు కనీసం ఎంత కొంత కోపం పోయి వీళ్ళు ఇస్తామని 15 ఏళ్ళు అని చెప్పి, 10 ఏళ్ళు అని చెప్పి ఒక ఆయనకి రాష్ట్రపతి పదవి వచ్చింది. మిగతా ఈ మాట్లాడిన వ్యక్తులందరికీ మంత్రి పదవులు ఒకళ్ళకి, రాజ్యసభలో అవి ఇవి, లేదంటే కింద స్థాయి నాయకులకి అందరికి కూడా వాళ్ళ ఊర్లలో పొలాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు, వేలాది లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ సమాచారం నీకు ఎక్కడ ఉందంటే మళ్ళీ వెతుక్కోవటమే, మీరు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ లేకపోవటమే. ఇవాళ సమాజంలో ఎలా బతుకుతున్నాం మనందరం, ఎలా బతుకుతున్నాం? మనకు అంతరాత్మ తెలీదా? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ముఖ్యంగా మోదీ గారి పోకడల వల్ల భారతదేశం ఎక్కడికో దూసుకుపోవాలన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చూసిన డాలరు 75 రూపాయలు, అంటే మనం కొనుక్కోవాలంటే 76-77 రూపాయలు అవుతుంది ఒక డాలరు. ఈయన ఎక్కేటప్పుడు 62 రూపాయలు 60 రూపాయలు ఉంది డాలర్. ఇంత దారుణంగా కాదండి, డాలర్ ఎందుకు పెరుగుతుంది? క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నాయి, క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గిపోయినాయి. అంటే ఆ భారతదేశం నుంచి ఇక్కడ బ్యాంకుల నుంచి ధనము డాలర్ల రూపంలో కొనుక్కోటానా? ఎవరైతే నీరవ్ మోడీ లేదంటే మాల్యాలు ఇంకా చాలా మంది డిఫాల్టర్స్ ఉన్నారు, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఈ డబ్బునంతా కూడా డాలర్స్ కొనుక్కొని విదేశాలకు పంపించారు. గేట్ లో నువ్వు ఉన్నావు, ఎలా పోతుంది డబ్బు? రిజర్వ్ బ్యాంక్ గేటు దాటి డబ్బులు పోదు, డబ్బు అంతా ఎలా పోయింది?
డాలర్ రేటు ఇంతగా ఎందుకు పెరుగుతుంది? ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించండి ప్రజలందరూ. డాలర్ రేటు పెరగడానికి కారణాలు రేటు పెరగాలి, ఏది ఆయిల్ రేట్లు పెరగాలి, లేదంటే మనం కొనుక్కునే వస్తువులు అంతర్జాతీయ స్థాయిలో పెరిగి ఉండాలి, లేదంటే భారతదేశం రెట్టి డబ్బులు డాలర్స్ రూపంలో మన రూపాయి డాలర్ రూపంలోకి మారిపోయానో వెళ్ళిపోయి ఉండాలి. స్టాక్ మార్కెట్ ని స్టాక్ మార్కెట్ లో జరిగేటువంటి అవకతవకల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ డాలర్ రూపంలోకి మార్చుకుని డాలర్ ని బయటికి పంపిస్తున్నారు. కానీ గేట్ లో ఉన్నటువంటి ఒక్క నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రజలకు అర్థం కావాలి, నా మాట వినండి కొంచెం. ఈ రూపాయల్ని డాలర్స్ లోకి మార్చి వీళ్ళందరూ బయటికి తీసుకువెళ్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు జీవీఎల్ నరసింహారావు కావచ్చు, ఇంకా కేంద్రానికి ఒకాస్ పలికే నాయకులు కావచ్చు, మీరంతా మహానుభావులాగా మోడీని ఒక దేవుళ్లాగా మీరు క్రియేట్ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. డాలర్ రేట్ ఎందుకు పెరుగుద్ది? చదువుకున్న వాళ్ళు మీరంతా ఎకనమిస్ట్లు ఉన్నారు, మన సాక్షాత్తు మన రాష్ట్రంలో చాలా మంది ప్రజలు నమ్మేటటువంటి నాగేశ్వర గారు లాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు, భాగస్వాములు చేయండి. శివాజీ గారు, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఏపీకి సంబంధించి బీజేపీ వైఎస్ఆర్ సిపి జనసేన మూడు కలిసిపోతాయని ఒక మాట అన్నారు. సేమ్ టైం టీడీపీ కాంగ్రెస్ కూడా ఎన్నికల సమయానికి కలిసే అవకాశాలు ఉన్నాయి. కాదండి, నేను ఆ వీడియోలో ఉన్న విషయాల గురించి మాట్లాడే తప్పితే ఈ పార్టీలు కలిసిపోతే నేను అనలేదు. ఆ వీడియోలో గనక ఆ వీడియోలు వీళ్ళని వీళ్ళు అన్వయించుకునేటట్టయితే అప్పుడు మాట్లాడతానని చెప్తానండి. సో మరి ఫ్యూచర్ కి సంబంధించి, ఇప్పుడు తెలంగాణకి పర్టికులర్ గా సంబంధించి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసిపోయాయి, మహాకూటమిగా ఏర్పడబోతున్నాయి. అట్ ద సేమ్ టైం రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా వెళ్తున్నారు జాతీయ స్థాయి నేతలతో. ఈ వారంలో ఇది రెండోసారి జాతీయ స్థాయి నేతలతో ఒక మహాకూటమిగా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా ఆయన వెళ్లేదాన్ని ఆయన పార్టీని తీసి పక్కన పెడితే ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం మీద ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తానండి. చేయాల్సిందే ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నంత కాలం, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఇంకా వెయిట్ చేసే ధోరణిలో ఉన్నంత కాలం నేను ఆయన్ని తీవ్రంగా విమర్శించాను. వ్యక్తిగతంగా కాదు, ప్రభుత్వం గురించి పరిపాలన గురించి నేను విమర్శించిన మాట వాస్తవం, నేను కట్టుబడి ఉన్నాను. ఆ రోజు వీళ్ళంతా సంకల్పుద్దుకున్న మాట వాస్తవం. బా ఇంకా బాధిట్టు ఇంకా బాధిట్టు అన్న మాట వాస్తవం. నేను తిట్టమంటే తిట్టడం పొగడమంటే పొగడం చేసే చెంచాను కాదండి. నాకు ఆ రోజున ఎన్టీఏలో ఉండి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న ఇంకా వేచి చూసే ధోరణిలో ఉండటం వల్ల నేను విమర్శించిన మాట వాస్తవం. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం ప్రభుత్వ పక్ష పాలక పక్షం రెండూ కలిసి ఇసుక మట్టి విషయంలో దోపిడీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాను ఆ విషయం కూడా. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించండి, నాకు ప్రజలే ముఖ్యం. నేను ఏ స్వార్థంతో చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అనే స్వార్థం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకు కావలసినటువంటి అవసరాలు, ప్రత్యేక హోదా, ఇన్స్టిట్యూషన్స్, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ లాంటి నగరం కావాలని చెప్పితే ఆ అమరావతి మీద విషయం. నిన్న పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా బాధ వేసింది, మీరు ఎవరైతే ల్యాండ్ ఇస్తానన్న వాళ్ళు ల్యాండ్ లాక్కుంటున్నారంటారో మీరంతా తిరగబడండి అని ఆయన ట్వీట్ చేశారు. అది ఎంతవరకు సంబంధిస్తాం ప్రజలు? ఇప్పుడు నాగార్జున సాగర్ నిర్వాసితులు ఇప్పటికి కూడా డబ్బులు రాలేదండి, దాని మీద పోరాటం చేయండి. మీరు మన పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడారు, నాకు నచ్చింది. పోలవరం నిర్వాసితులకి డబ్బు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, కేంద్రాన్ని నిలదీ ఇట్లా మీరు రాష్ట్రాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్రం దగ్గర ఏముందండి? వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ఈ నీలా చెప్తే ఇంకేమీ లేదు రాష్ట్రం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆర్థిక లోటు ఉంది ఆంధ్రప్రదేశ్ కి, ఇస్తానన్న డబ్బులు ఇట్లా వెనకబడిన ప్రాంతాలకి బిచ్చగాడికి వేసినట్టు 350 కోట్ల రూపాయలు ఇచ్చి అవి కూడా వెనక్కి రాకుంటున్నారు. వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎంతసేపు మీరు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు? తప్పలేదు, విమర్శించాల్సిందే, తప్పు విమర్శించాల్సిందే, అవన్నీ బాగానే ఉన్నాయి. మరి కేంద్రం లేదు, కేంద్ర ప్రభుత్వం మీకు అంత మంచి హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరందరూ ఎందుకు ఇప్పుడు హోదాని పక్కన పెట్టేసి ఓన్లీ రాజకీయ విషయాలు మాట్లాడుతున్నారు ఎన్నికల సంవత్సరంలో? హోదా అనేది ఇంపార్టెంటే, హోదాని ఎందుకు వదిలేస్తున్నారు మీరు? ఈ సందర్భంలోనే ప్రజలకు అనుమానాలు వస్తుంది. కాబట్టి ప్రజల్లో నేను ఒకటిగా మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు కేంద్ర ప్రభుత్వం చొక్కా ఎందుకు పట్టుకొని అడగట్లేదు? ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ ఎగబడుతున్నారు, తప్పులేదు ఎగబడండి,
ప్రభుత్వం మీద తిరగబడాలి. తిరగబడటం ఎలాగా? ఖచ్చితంగా అంశాల వారీగా జరుగుతున్న అవినీతి మీద కావచ్చు, జరిగినటువంటి అన్యాయం మీద కావచ్చు, దేని మీద మాట్లాడే హక్కు రెడ్డికి పార్టీలో మీకు ఉంది, యొక్క పౌరుడిగా నాకున్నట్టే మీకు అందరికీ ఉంది. కానీ అదే హక్కు ప్రశ్నించే హక్కు కూడా ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఆ విషయాన్ని మీరు పదే పదే మర్చిపోయి మీరు వెళ్ళిన చోట మున్సిపాలిటీలు బలోపేతం చేయాల్సినటువంటి, మున్సిపాలిటీలకు నిధులు రావాలి, అవి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం నిధులు విడుదల కావాలి. స్థానిక సంస్థల ఎలక్షన్ జరగలేదని ఒకళ్ళు జరగాలంటే ఒక్కోసారి ప్రభుత్వాలు కోర్టులకు వెళ్తాయి, ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్తాయి, అక్కడ ఆపేస్తారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ సంవత్సరం వచ్చే నిధులు ఆ సంవత్సరం మురిగిపోతూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం 1800 కోట్ల రూపాయలు రావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీలు. దీనికి స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి దాని నుంచి నిధులు లాగేస్తున్నారు. అసలు స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ తప్పితే, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అదే పథకాన్ని నిర్మల్ అభియాన్ అనే పేరుతోటి, నిర్మల్ అభియాన్ ఇవన్నీ ప్రజలకు తెలియాలని నేను అందుకే చెప్తున్నాను, నిర్మల్ అభియాన్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిందండి. అదే స్వచ్ఛ భారత్ తప్పితే ఇందులో కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసింది లేదండి. 1800 కోట్ల రూపాయలు ఏటా మున్సిపాలిటీలకు వస్తే మున్సిపాలిటీలు ఎందుకు బలపేతం అవ్వండి? స్వచ్ఛ భారత్ దేనికంటే మున్సిపల్ ఉద్యోగులు, వాళ్ళ బట్టలు కొట్టడానికి ఇది. మున్సిపల్ ఉద్యోగులు తీసుకోండి, మున్సిపల్ ఉద్యోగులు సరైన శాలరీలు ఇవ్వండి, మున్సిపాలిటీలో కావలసినటువంటి మున్సిపాలిటీలో ఆ రావ. ఇప్పుడు మనకి దోమల ప్రాబ్లం ఉంది సీజన్ లో, వర్ష ప్రజలకు జ్వరాలు ఇవన్నీ వచ్చేది కూడా దోమల వల్లే. వాటి నియంత్రణ అనేది మున్సిపాలిటీ చేతులు, మున్సిపాలిటీలు ఏం చేస్తాయి? డబ్బులు లేకపోతే ఇది నిర్వీర్యం అయిపోయింది. వీటి గురించి మాట్లాడరు, రావాల్సిన నిధుల గురించి మాట్లాడరు. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఎవరి హయాంలో జరిగిందండి? సాక్షాత్ మన కన్నా లక్ష్మీనారాయణ గారి హయాంలో జరిగింది. వారికి తెలియదా? ఇవన్నీ కూడా నేనంటాను, ప్రజల్ని ఎంతసేపు డిబేట్స్ లో కూడా నువ్వు దొంగ తప్పితే ప్రజలకు దగ్గరగా రాజకీయం వెళ్ళటల్లా. ప్రజలు చుట్టాలుగా పిలుస్తున్నారు అవసరమైనప్పుడు. ఇదిగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది, ఈ సందర్భంలో పిలుస్తున్నారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెడితే ఆ సందర్భంలో పిలుస్తున్నారు, లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెడితే ఆ సందర్భంలో పిలుస్తున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉన్నప్పుడు కవాతు పెడుతున్నారు. అంతే తప్పితే ప్రతి సమస్యని వాళ్ళ క్యాడర్ ద్వారా అన్ని అధినాయకుడే చేయాలి. ప్రతి పార్టీ నాయకులకి కింద గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ రాజధాని వరకు ప్రతి సందర్భంలోనూ లోకల్ లీడర్స్ పాత్ర ఎంతో ఉంది, అదంతా వదిలేస్తున్నారు కేవలం రాజకీయం. ఇప్పుడు కుర్చీలో ఎవడున్నాడు, మనకి ఇష్టమైన వాడు ఉంటే ఒక రకంగా, ఇష్టం లేనివాడు ఉంటే ఇంకో రకంగా. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని దూరం చేస్తున్నారు రాజకీయాన్ని. ప్రజలు దూరం అయితే మాత్రం ఖచ్చితంగా విధ్వంసానికి దారితీస్తుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి, నాయకుల తీరు గమనించండి. నాయకుడు ఒక్క నాయకుడేతోనే రాష్ట్రం నడవదండి, అందరూ కలవాలి, ఉద్యోగస్తులు కలవాలి, ప్రజలు కలవాలి. అంత మమేకం అయితేనే ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా ఉంచకుండా ఒక వ్యక్తి కుర్చీ కావాలి, శివాజీ కుర్చీ కావాలి. అయితే కుర్చీ ఒకటే టార్గెట్, నాకు ఇష్టం ఉంటే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను, నాకు ఆ కుర్చీ కావాలి, దానికి ఇంకోటి కావాలి. ఏ శివాజీ గారు, ఏపీకి సంబంధించి 2019 ఎన్నికల నాటికి సీన్ ఎలా మారబోతోంది? ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఎంపీ జీవీఎల్ ఒక మాట అంటున్నారు ఆపరేషన్ గరుడాకి, ఆయన ఇంకొక కొత్త నిర్వచనం చెప్తున్నారు, అదేంటో చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. మనతో పాటుగా ఉన్నారు శివాజీ యుఎస్ నుంచి. శివాజీ గారు, ఒక్కొక్కరుగా ఆపరేషన్ గరుడాలో మీరు చెప్పింది వరుసగా జరుగుతూ ఉంటే నమ్మడం స్టార్ట్ చేసినప్పటికీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం ఇప్పటికీ క్లియర్ గా ఒకటే ఒక మాట చెప్తున్నారు, అది పెరుగువడ లేకపోతే ఆపరేషన్ పేడా అంటున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఆయనకు నచ్చిన విషయాన్ని వాడుకోమండి, మనకేం సందర్భం సంబంధం ఆయనతోటి, ఆయన అభిప్రాయాన్ని గౌరవిద్దామండి. కాకపోతే మనకు తెలిసింది మనం ప్రజలకు చెప్తాం అంతే. వారు వారి వారి చదువుతుంది ఆంధ్రప్రదేశ్, వారి వారి తల్లిదండ్రులు కష్టపడి ప్రజలు కట్టిన పన్నులతో స్కూళ్ళల్లో చదువుకొని కాలేజీల్లో చదువుకొని తల్లి పాలు తాగి రమ్ము కుదుతున్నారని నేను అంటాను అంతే. ఇంకా అంతమించి మనం ఆయన గురించి మాట్లాడుకునేది ఏమంటుందండి. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతున్నారు, ప్రజలు వెళ్ళండి, నేను అదే అంటాను, ప్రజలని ఆలోచించనివ్వకుండా మధ్యలో దూరేసి అది నిజమేమో అనే కల్పనని ఇంకో పార్టీ వాళ్ళు కల్పిస్తున్నారు. ఆయన మాట్లాడేది అవతారు,
ప్రజలకు క్లియర్ గా తెలుసు ఇంత పెద్ద ఇది ఇసుక మట్టి తప్పితే ఏమీ లేని ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు తినేస్తున్నారని చెప్పి ప్రభుత్వం మీద ఎగబడుతుంట మనిషి ప్రజల అమాయకులు అండి. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అండి ఇది. సో అతని ఏదో అతనికి ఒక ఎజెండా ఇచ్చారు ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడినివ్వండి ప్రజలు అర్థం చేసుకుంటారు. అబద్ధాలను 100 సార్లు చెప్తే నిజం కాదండి, 1000 సార్లు చెప్పినా నిజం నిజమే. ఆయన అన్ని పీడించుకుంటున్నాడు, గవర్నర్ గారితో తెచ్చుకున్నాడు, ప్రతి దానికి సమాధానం ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్ప ఏంటంటే అవసరం లేని వ్యక్తికి సమాధానాలు ఇస్తాం, అది ఒక తప్పని నాకు అనిపించిందండి అంతే. వారి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునే హక్కు వాళ్ళకి ఆయనకు ఉందండి. ఆయన 3 నెలల ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. చుక్కలు చూపిస్తాం అన్నాడు, ఈ మాట రికార్డెడ్ గా ఉంది. చుక్కలు చూపిస్తాం అన్న వ్యక్తిని విచారణకి పిలవాలి కదా, మరి నన్ను పిలవాలి అంటే అందరిని పిలవాలి. శివాజీ గారు ఇప్పుడు ఆపరేషన్ గరుడా పేరుతో ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు చాలా ఫేమస్ అయిపోయారు. శివాజీ కాస్త గరుడ శివాజీగా మారిన తర్వాత ఇప్పటికీ చాలా వార్తలు వినిపిస్తున్నాయి, కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. మీరు పార్టీలో జాయిన్ అవుతారు, గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి పోటీ చేస్తారని, ఇజ్ ఇట్ ట్రూ? ఏ పార్టీ చెప్పారండి? ఎస్ అది మీరే చెప్పండి, చాలా వినిపిస్తున్నాయి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. నేను చాలా చాలా చిన్న మనిషిని అండి. నేను ఒక ఒక అదృష్టం కొద్దీ ఆర్తిస్తున్నానండి నేను, అంతే తప్పితే నాకేదో ఊహలుండి నేను ఇట్లా రాజకీయాలు కాదు. నేను సందర్భోచితంగా నా మనసు స్పందించినప్పుడు, నా హృదయం స్పందించినప్పుడు నేను ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడటం మొదలు పెట్టాను. కాకపోతే నేను చిన్నతనం నుంచి నాకు సమాజం గురించి, నా చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేను నా మైండ్ లో పెట్టుకోవడం నాకు చిన్నప్పుడు చొరబాటు అయిపోయి, నాకు అది కూడా నాకు ఒక భాగంగా అయిపోయింది నా జీవితంలో. తప్పితే కొత్తగా వచ్చింది కాదండి, కొత్తగా నాకు ఒక ఇమేజ్ ఉంది, నేను వచ్చేసి ఇక్కడ కుర్చీ కావాలి నాకు అని చెప్పి నేను కొత్తగా రాలేదు మేడం. నాకు అవసరం ఉంటే నేను 2014లో భారతీయ జనతా పార్టీతోనే ఉంటాను. మీరు ఆలోచించండి నేను ఎందుకు వస్తాను అసలు బయటికి, నాకు అది లేదు. ఇక నర్సరావుపేట అంటారా, అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పెరిగిన ప్రాంతం, అది నా డిగ్రీ అయిపోయే వరకు నేను ఉన్న ప్రాంతం అండి. నేను ఒకవేళ పోటీ చేయాలనే ఆలోచన ఆ రోజున కనుక వచ్చింది అనుకోండి, ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద పోటీ చేయాలనుంది. ప్రజలు వర్సెస్ భారతీయ జనతా పార్టీ, అంతే పార్టీ చేయరు. అది కూడా ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తా. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను చిన్న మనిషిని అని మీ అంతట మీరు అనుకున్నప్పటికీ కూడా సీఎం చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్తున్నారు, గతంలో మేము నమ్మలేదు కానీ వరుసగా అవుతూ ఉంటే గరుడ శివాజీ చెప్పినట్టుగా గరుడలో ఏం జరుగుతోందో అదంతా పర్టికులర్ గా అవుతూనే వస్తుంది అని. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటున్నారు, ఇండిపెండెంట్ గా పోటీ చేసేది నరసరావుపేట నుంచి అనుకోవచ్చా మేము? ఓకే, ఎక్కడి నుంచి మరి తెలియదండి. ఆ సందర్భంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే వాళ్ళ అధ్యక్షులనే నిలబడతాను, అంతేనండి. నాకు అసలు నిలబడాలి ఏం చెప్పాలంటే అండి, చిన్న కుటుంబం, నేను, నా పిల్లలు, నా కొడుకు ఇంకా 5-6 ఏళ్ళు నాతో ఉంటాడు, వాడికంటే తర్వాత వాడి లైఫ్ వాడికి సపరేట్ లైఫ్, ఈ 5-6 ఏళ్ళు వాడితో సరదాగా గడుపుదాం, ఇలా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు స్పందిద్దామనే ఆలోచన తప్పితే నాకు ఎటువంటి పెద్ద ఆలోచనలు లేవండి. ఏ పదవుల గురించి నేను ఆలోచించలేదండి. అయితే అయితే శివాజీ గారు ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మీరు ఒక మాట చెప్పినట్టున్నారు, టీటీడీ చైర్మన్ గా అవ్వాలని ఉంది అనేది. ఇప్పటికీ ఆ ఫీల్ కంటిన్యూ అవుతుందా, దాన్ని వైపౌట్ చేసేసుకున్నారా? నేను చచ్చిపోయేలోపు అవుతాను మేడం, భగవంతుడు నాకు ఇస్తాడు. ఓకే, అంటే ఏ పదవులు మీరు ఆశ మీద అన్నారు కదా, అదొకటి ఇప్పటికీ ఉందా అనేది డౌట్ వచ్చింది. మేడం అది నా చిన్నతనంలో నా కోరిక అని చెప్పాను తప్పితే అది నెరవేరుతుందా నెరవేరుతా భగవంతుడి నిర్ణయం. స్వామి నిర్ణయిస్తే నేను పరమ భక్తున్నండి వెంకటేశ్వర స్వామికి. నేను పోరాటం మొదలుపెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో అవకతవకలు, ఆ రోజుల్లో అక్కడ దళారీ వ్యవస్థ గురించి ప్రతిసారి నేను పోరాటం చేశాను. క్లీన్ గా ఉంది తిరుపతి, క్లీన్ లేదనే దాని మీద మొదలుపెట్టా, క్లియర్ గా ఆహ్లాదకరంగా తయారైంది. క్లియర్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది అనుకుంటున్నారా? టీటీడీ ఇంకా ఏమైనా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నారా మీరు? మేడం టీటీడీని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంచి కూడా ఎవడు కదిలించలేదు మేడం. అది స్వామి నిజంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి
ఉన్నాడు అని చెప్పడానికి అది ఒక్కటే నిదర్శనం అండి. ఎవరు ఏమి చేయలేరు. ఆ స్వామికి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ తీయించుకుంటాడండి. ఇప్పుడు నా ఒకటితో మాట్లాడిస్తాడు, రేపు ఇంకొకటితో మాట్లాడిస్తాడు, ఒరే పలాన్ చోట అని. కాకపోతే అక్కడ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఆ ఆలయానికి వర్షాకాలం వల్ల కానివ్వండి, లేదంటే వర్షాలు పడ్డ నీటిని వాడుకోలేకపోవటం కానీ, ఆ కింద కళ్యాణి డ్యామ్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఆ ఫారెస్ట్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో ఒక డిస్కషన్ నడిచింది. ఆ క్లియర్ చేసి ఫారెస్ట్ అనుమతులు క్లియర్ చేసి డ్యామ్ వాటర్ ని పెంచితే వచ్చే భక్తులు, అంటే ఇక్కడ కావాల్సిన ప్రణాళిక అండి, 2025 వరకు ఇంతమంది జనాభా వస్తారు, వీళ్ళ అవసరాలు ఏమిటి, వాటర్ వాటర్ చాలా ఇంపార్టెంట్, గదులు ఇంపార్టెంట్, కింద కేటాయిస్తున్నారు, పైన పొల్యూషన్ తగ్గుతుందండి, అది చాలా బాగుంది. ఇలాంటి అంశాలన్నీ తీసుకోవాలి, దళారీ వ్యవస్థను తగ్గించాలి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు రాజకీయ నాయకుడు ఒకసారి దర్శనం చేసుకున్నాక ఇంకా అతనికి టికెట్ ఇవ్వకూడదు. అతని కుటుంబానికి కానీ అతని కుటుంబం ఖచ్చితంగా ఇస్తారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు, భక్తులకు మామూలు వాళ్ళకి అవకాశం. లేదంటే మీరే చేసుకుంటే దర్శనం, సామాన్యుడికి ఎప్పుడు దొరుకుతుంది వైకుంఠ ద్వారా దర్శనం. ఎగ్జాక్ట్లీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి చూసుకుంటే, ఏపీలో ప్రో బీజేపీ లాగా అన్ని విపక్షాలు ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని రాజకీయ విమర్శకులు చెప్తున్నటువంటి ఒక మాట, ఇందులో భాగంగా ఆల్టర్నేటివ్ గా మీరేదైనా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందా, మీరేదన్నా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా? నేను పేరు చెప్పను కానివ్వండి, నేను అమెరికా వచ్చే ముందు ఒక నేషనల్ పార్టీ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చిందండి. ఓకే. వాళ్ళ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఆ పదవి ఆ పార్టీని విస్తరించే బాధ్యత నన్ను తీసుకోమని అడిగారు. నాకు అటువంటి ఆలోచన లేదండి. మీకు ఓకే అనుకుంటే మీరు మా ఆ నాయకుల యొక్క సంబంధించిన వ్యక్తులు వచ్చి మాట్లాడతారు అన్నారు. నేను అమెరికా నుంచి వచ్చినాక మాట్లాడతానండి అని చెప్పాను. జాతీయ పార్టీ ఏపీ రాజకీయాల్లోకి రాలేదా, లేకుంటే ఉన్న పార్టీకే మిమ్మల్ని అధ్యక్షుడిగా అయ్యి దాన్ని విస్తరించమని కోరుతున్నారా? లేదండి, రాలేదండి, ఏపీ రాజకీయాలకు రాలేదు మేడం. ఓకే. మరో సరికొత్త పార్టీ రాబోతోంది అంటే నాకు అసలు ఆ ఉద్దేశం లేదండి. వాళ్ళని ఏ మనిషి చెప్పినా నేను ఫస్ట్ విని గౌరవిస్తానండి. వాళ్ళతో మాట్లాడి నా వల్ల కాదు అని చెప్పేస్తారంటే వాళ్ళని ఏమండి ఒక పోజు కొట్టి ఇప్పుడు అది చూద్దామండి, ఇప్పుడు మాట్లాడదామండి, అలా నేను అనలేదండి. నేను ఎవరు చెప్పినా విన్నాను కాబట్టి ఈ రోజున ఒక కుట్రని నేను బయటపెట్టగలిగాను. నేను ఎవరు చెప్పినా వింటా, వినే విజ్ఞానం జ్ఞానం నాకు ఇచ్చేయండి భగవంతుడు. వినకుండా నేను మోనాపుని, నేను ఏం చెప్తే, నేను తోపుని, నేను నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, నేను ఇలా చెప్తే జరగాలి అని అనుకునే మనిషిని కాదండి. ఎందుకని రిజెక్ట్ చేశారు శివాజీ గారు, ఎందుకని వాళ్ళ అభ్యర్థన లేకపోతే వాళ్ళ కోరికని మీరు ఎందుకని రిజెక్ట్ చేశారు? ఆ జాతీయ పార్టీల మీద నమ్మకం లేదా, లేకుంటే మీ అంతట మీరు ఇండిపెండెంట్ గా మాత్రమే పోటీ చేద్దామనే ఒక ఆలోచన ఉన్నందువల్ల? అసలు ఇండిపెండెంట్ గా కూడా లేదండి. ఆ రోజు వాళ్ళ పరిస్థితి వస్తేనే ఇండిపెండెంట్ మాట వాడాం కానీ నాకు ఆలోచన లేదు మేడం. అసలు నిజంగా అంత పెద్ద బాధ్యతలు తీసుకునేటటువంటి ఆలోచన కుటుంబ నేను నా సరౌండింగ్స్ లో జరుగుతున్న దాని మీద స్పందించాలనుకుంటాను కానీ నేను ఏదో పెద్ద రాజకీయ నాయకుడు తయారవ్వాలి, నాకేదో కావాలండి. నాకు చాలా చిన్న కుటుంబం అండి, నేను నాకు ఇద్దరు పిల్లలు, మా అమ్మ, మా తమ్ముడు, చుట్టూ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్. ఏ శివాజీ గారు, ఫైనల్ గా మనం సమప్ చేసుకునే ముందు ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఆపరేషన్ గరుడాకి సంబంధించి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా అది నాకు తెలిసి ఇంకా ఇది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన జరిగిన నుక్సాన్ ఎలా జరిగింది కదా, ఫైనల్ గా ఏమన్నా టచ్ బాబుకి ఇద్దామని ఆలోచించినా కూడా ఆలోచించవచ్చు. ఏమైనా జరగవచ్చండి, ఏదైనా ఇక్కడ జరగకపోవడానికి, ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా నేను చిన్నప్పుడు ఏ సైజు అయితే అదే సైజు ఉంది, మిగతా పోలీస్ సైజు అదే, ప్రతి డిపార్ట్మెంట్ సైజు అది, కానీ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. దానికి అనుగుణంగా వ్యవస్థ ఎట్లా, టెక్నాలజీ మాత్రం వచ్చి కూర్చుంటుంది. సో చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర అనేది స్టిల్ ఇట్ ఈస్ ఆన్. ఎస్, చంద్రబాబు నాయుడు మీద కుట్ర స్టిల్. నాకు ఇంకా డౌట్ లేదు. నాకేంటంటే డౌట్లు వచ్చేది, ఆయన జడ్ కేటగిరీ ఉంది,
పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు. సరే అందరిని ఎలక్ట్ చేశాం. ఎలక్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగినటువంటి మన అంశం మీద కూడా నాకు ఇప్పటికి కూడా సాగి నాకేం అర్థం కావట్లేదు. సో ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ గరుడ క్లోజ్ చేసే దశలో ఉన్నప్పుడు శివాజీ హైదరాబాద్ కి ఆర్ఎల్స్ ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? శివాజీ నెక్స్ట్ రోల్ ఎలా ఉండబోతుంది? నేను ఏం లేదండి, నాకు పూజ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి పూజ ఉంది, ఆ పూజకి వెళ్తాను. అలాగే మా అమ్మని చూడాలి, మా ఊరు వెళ్తాను. ప్రత్యేక హోదా ఉద్యమం ఎప్పుడు ఆన్లోనే ఉంది. ఆ ఉద్యమం గురించి మాట్లాడుతాను. ఎవరన్నా రాజకీయ నాయకులు నా గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకోమనండి. నేనేమి వాళ్ళని వ్యతిరేకించను, లేదంటే నా గురించి అవసరం లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీవ్ర రూపం దాల్చిపోతుంది ఉద్యమం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు యుఎస్ నుంచి మాకు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది శివాజీతో స్పెషల్ డిస్కషన్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ న్యూస్ ఐటమ్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.